నెల్లూరు జిల్లా కోవలు నియోజకవర్గం కొడవలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలను తెలియజేశారు. మహిళలకు బ్యాంకు లింకేజీ కింద 6 గ్రూపులకు 1,10,00,000 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 62 సచివాలయాల పరిధిలో 72,58 గడపలు తిరిగామని తెలిపారు. ఎక్కడికెళ్లినా ప్రభుత్వ పనితీరు బాగుందని, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, మళ్లీ జగనన్న సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా కొడలూరు మండలంలో 6,75,00,000 రూపాయలతో తారు రోడ్డు మంజూరైందని తెలిపారు. NH-16 సాయి అప్పానగర్ నుండి బొడ్డువారిపాలెం, గువ్వకుంట, గుంటకట్ట రైల్వే స్టేషన్, వడ్డిపాలెం, కోనమ్మపాడు, బీసీ కాలనీ, తలమంచి గ్రామాల మీదుగా అల్లూరు రోడ్డు వరకు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ఎన్నడూ జరగనంత అభివృద్ది జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరిచలపతి, అధికారులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొడవలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 62 సచివాలయాల పరిధిలోని మొత్తం 72,58 గడపలు తిరగడం జరిగింది. ఏ గడపకు వెళ్లినా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సంతోషంగా, ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో చేశారు, కొత్త రాష్ట్రంలో ఒక ఆయన చేశాడు. ఎవ్వరు కూడా మమ్మల్ని ఆదుకోలేదు. మమ్మల్ని ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వదిస్తూ కార్యక్రమం మంచి కార్యక్రమం. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం అనేది మొదటిసారి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదు, ఏ ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు వెళ్లింది లేదు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కొడవలూరు మండలంలో 6,75,00,000తో తారు రోడ్డు శాంక్షన్ అయింది. తొందరలోనే టెండర్స్ పిలుస్తారు. NH-16 చాయప్ప నగర్ నుండి బొడ్డువారిపాళెం, గువ్వగుంట, గుంటకట్ట రైల్వే స్టేషన్, గుడ్డిపాళెం, కోనంపాడు, బీసీ కాలనీ, తలమంచి గ్రామాల మీదుగా అల్లూరు రోడ్డు వద్ద కొండాయిపాళెం వరకు ఈ తారు రోడ్డు నిర్మిస్తాం. తొందరలోనే టెండర్స్ పిలుస్తారు. నెల్లూరు జిల్లాలో 3 రోడ్స్ శాంక్షన్ అయినాయి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. మోడీ గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బ్యాంక్ లింకేజీ గ్రూపులకు ఈరోజు ఈ మండలంలో 1,10,00,000 మన ఏపీఎం గారు నా చేతుల మీదుగా, చలపతి గారి చేతుల మీదుగా ఇప్పించారు. చాలా సంతోషం. మన ఏపీఎం గారు చాలా బాగా పనిచేస్తారు. నిత్యము మండలంలో తిరుగుతూ ఎవరికి ఏం సహాయం కావాలన్నా ముందుండి అన్ని విధాలు ఆదుకుంటున్నారు. రుక్మిణమ్మ గారికి కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇదే విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు. విశ్వసాయిస్ డాక్టర్ SRK స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Magunta Layout, Nellore.